ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని కురిచెడు రోడ్డులోని గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోరెంట్ల రవికుమార్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, వారి గుర్తింపు కోసం ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని, పార్టీ రంగు సింబల్ చూస్తే ఒళ్ళంతా పులకరిస్తుందని, ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే పార్టీ పెట్టారో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేసి 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, టీడీపీకి గ్రామ గ్రామాన వాడవాడలా ఇంటింటికి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, వైస్ చైర్మన్లు స్టీవెన్ కోటయ్య, కౌన్సిలర్లు వలిబాబు, దినకర్ రామగిరి, వీసిరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు చిన్న, ఉపాధ్యక్షులు సుప్పు, ఐటీడీపీ ఛాంపియన్ సందు రామయ్య, తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి, నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, గాలయ్య, తిరుపతిరావు, బెల్లా శ్రీను, శ్రీనాథ్, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ అన్ని ప్లాన్లు చేశాము, అంటే ఇంకా ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ప్రకటన వెళ్ళిపోయిన మనుషులు ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్తో చూసుకొని వస్తాం నియోజకవర్గంలోకి. ప్రతి గ్రామంలో కూడా మీ కింద పనిచేయడానికి, మీకు సహకారం అందించడానికి ఒక టీంను పంపిస్తున్నాం. 97 గ్రామ పంచాయతీలకి, టౌన్లో ఉన్న 20 వార్డులకి మొత్తం 120 మంది, ఒక్కొక్క టీంలో 5 వ్యక్తులు ప్రతి ఇంటికి వస్తారు. మీతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులకి, మండల పార్టీ అధ్యక్షులు, పాత నాయకులందరూ కలుపుకొని ప్రతి ఇంటికి గడప కడతారు. ఆ ఇల్లు తెలుగుదేశమా, జనసేన, నోట్ల, వైసీపీ డేటా మన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, నాయకులు ఎలా సమన్వయం చేయాలి, ఖచ్చితంగా సీట్లు ప్రకటించిన 48 గంటల్లో నియోజకవర్గం మొత్తం జల్లెడబాటానికి అవసరమైనటువంటి టీములన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు సమన్వయం చేయడానికి మన పిచ్చి గారి నాయకత్వంలో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరు నాయకులతో మాట్లాడటం, నియోజకవర్గాన్ని సమన్వయం చేయడానికి కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేస్తాం. అలానే మన మిత్రపక్షం జనసేన పార్టీ కోఆర్డినేషన్కి దాదాపుగా 4 నుంచి అండర్గ్రౌండ్ వర్క్ పని చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మిత్రులు. నోటికి న్యూస్ వెళ్తాం, వాళ్ళు హైదరాబాద్ పోతూ ఉన్నారు. ఇవన్నీ అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నాం. అలానే అనేక మండలాల్లో చేర్పులు ఉన్నాయి. మీ అందరి యొక్క సమ్మతితో, మీ అందరి యొక్క ఏ మండలంలో నాయకులు ఉన్న వాళ్ళ నమ్మకం, వాళ్ళ యొక్క సమ్మతితో చాలామంది నాయకుల్ని మన పార్టీలో జాయిన్ చేసుకోబోతా ఉన్నారు. రాబోయే వారం రోజులు కీలకం. పార్టీ నుంచి మంచి ప్రకటన వస్తుంది. ఒక అభ్యర్థిని మనకి ఇస్తారు ఖచ్చితంగా. అభ్యర్థి ఎవరున్నా కానీ నేనైతే ఒక రకం, నేను నా ప్లాన్లు నాకున్నాయి. రేపు కొత్త అభ్యర్థి ఆయన ప్లాన్లు ఆయనకు ఉంటాయి. ఆయన ప్లాన్ కింద మనం పనిచేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రతిన తీసుకుంటాం. ప్రతిన పోరుందాం. ఈరోజే ఎట్టి పరిస్థితుల్లో దర్శనంలో తెలుగుదేశం జెండా ఎగరాలి. మీ అందరూ సహకారం అందిస్తారని మరొకసారి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయుర్వాద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. మిత్రులు, నారపుశెట్టి పిచ్చయ్య గారు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు గారు, తెలుగుదేశం పార్టీ దర్శి మండలాధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్ గారు, తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నలభై 42 క్రితం తెలుగువారనే వాళ్ళు ఉన్నారని, తెలుగు జాతి అనే ఒకటి ఉందని గుర్తింపు లేని రోజుల్లో, మద్రాసీలుగా మమ్మల్ని పిలిచే రోజుల్లో, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి కోసం, తెలుగువారి గుర్తింపు కోసం, మన ఆత్మాభిమానం కోసం ఏర్పాటు చేసిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఆ పార్టీ రంగు కానీ, ఆ పార్టీ సింబల్ కానీ, ఆ పార్టీ చిహ్నం కానీ అన్నీ కూడా భారతదేశంలో మరొక ఏ పార్టీకి అందని విధంగా ఒక అద్భుతమైన డిజైనర్. ఈరోజు కూడా పసుపు రంగు చూడటమే
ఒళ్ళంతా పొలకించిపో, అది శుభసూచకం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏఆర్సీ అంతా పెట్టారు. ఈ 42 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మన పార్టీ పరంగా. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవించి అధికారంలో రాబోతా ఉంది. మరి ఏ ఇతర ప్రాంతీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాన, వాడవాడలా, ఇంటింటిలో కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నాయి. ఈరోజు 7 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి 80 సంవత్సరాల ముసలాళ్ళ వరకు తెలుగుదేశం పార్టీ అంటే అదో పిచ్చి. ఆయన పార్టీ పెట్టిన ముహూర్తం బలం అలాంటిదో కానీ ఎంతమంది నాయకులు ఈ పార్టీ విడిచేరినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ముందుగా ఈ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాయకులతో పని లేదు, మాది తెలుగుదేశం, మా జెండా పసుపు జెండా, మా గుర్తు సైకిల్. చాలా ఏ పార్టీ కార్యకర్త కూడా అంత గర్వంగా చెప్పలేదు. ఒక తెలుగుదేశం కార్యకర్త చెప్తాను, నన్ను కోస్తే పసుపు రక్తం వస్తుందని అంత గర్వంగా చెప్పగలిగిన కార్యకర్త ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలా ఉన్నది కాబట్టే ఎంతమంది వచ్చినా ఈ పార్టీని ఏమి పునాదులు కదిలించలేకపోయారు. రేపు 2024 ఎలక్షన్ చూశారు, రాబోతా ఉంది. మీరు బంపర్ మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉంది. దీన్ని ఎవరు ఆపేది కాదు. ఆల్రెడీ అధికారంలో రావడం అనేది లాంఛనమే మిగిలింది. అలానే మన దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక 2 రోజుల్లో ప్రకటన రాబోతా ఉంది. పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ వ్యక్తులకు అతీతం. ఇందాక చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదండి. నాయకులు ముఖ్యమే కాదు, మనందరం కూడా కార్యకర్తల పార్టీ కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కూడా 50 రోజులు సైనికులుగా పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయటానికి మీరందరూ సహకారం కావాలని కోరుతా ఉన్నారు. నేను ఇదే మాట 6 నెలల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మరి ఇంకో 2 రోజుల తర్వాత చెప్తాను. తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చిన, ఒకవేళ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సిన్సియర్ కార్యకర్తగా తల వంచి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు రాష్ట్ర వ్యాప్త పరిచయాలతో, పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న పరిచయాలతో చెప్తున్నాను. 3 రోజుల క్రితం కూడా 3 సర్వేలు వచ్చున్నాయి. 3 సర్వేలు త్వరలో బయటకు వస్తాయి, ఆ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి 14,000 పైన మెజార్టీలో ఉన్నారు. గత 3-4 నెలల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో యాక్టివేట్గా ఉంది. అందరూ కూడా గ్రామ స్థాయిలో వెయిటింగ్, క్యాండిడేట్ కోసం వెయిటింగ్, కార్యకర్తలు అయితే ఓట్లు వేయడానికి సిద్ధం. ఈ ప్రభుత్వం పైన విసుగుపోయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఇంకా అవగాహన లేని 30% మంది మాత్రం ఆ పార్టీలో ఉన్నారు. రేపు కూటమికి కూడా 60% ఓట్లు రాబోతాను మినిమం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ తీరతాయి. నేను కనుక అభ్యర్థి ఫస్ట్ ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ పిచ్చి. నేను పుట్టిన కాడి నుంచి నేను ఎప్పుడో 1980 పెట్టేప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుతా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా అది ఒక పిచ్చి. రేపు ఒకవేళ పార్టీ ఆదేశించిన క్యాండిడేట్ పెట్టి మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మా మున్సిపల్ చైర్మన్ గారు హీరో స్టేట్లో, మన గెలిచిన 2 మున్సిపల్ చైర్మన్ ఒకలా, మీ అందరి సహకారంతో నేను కనుక క్యాండిడేట్ అయితే మేము బాబు గారిని ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇస్తాను ఎలక్షన్ టైం కాబట్టి రాష్ట్రంలో 2 గెలిచిన మున్సిపాలిటీలో దర్శి మున్సిపాలిటీ ఒకటి కాబట్టి దర్శి మున్సిపాలిటీని ప్రత్యేకంగా గుర్తించండి, దీనికి ప్రత్యేక నిధులు ఇవ్వండి. దర్శి మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయడానికి మంచి చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి రేపు డయాస్ మీదే ఆయన ద్వారా ఖచ్చితంగా దర్శి మున్సిపాలిటీకి మంచి నిధులు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను నేను ఈ సందర్భంగా. అలానే మనకి అద్భుతమైన వనరులు ఉన్నాయి. దొనకొండ ఉంది,
దొనకొండలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా కదా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఒకసారి ఒక ఇండస్ట్రీ ఏర్పడితే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇంక పొలాలు చేసే వాళ్ళు ఎవరుండరు. దాని మీద ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాని మీద బతికే వాళ్ళతో దర్శి నియోజకవర్గం రాబోయే రోజుల్లో కళకళ ఆడబోతూ ఉంది. అలానే పోలవరం పూర్తయితే మనకు రైట్ కెనాల్కి ఫుల్గా నీళ్ళు వస్తాయి, మన దర్శి నియోజకవర్గం మొత్తం సక్సెస్ ఏమైనా అవుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మనకి గోల్డెన్ పీరియడ్ రాబోతూ ఉన్నాయి, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, ఈ దర్శి నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి.